హలో ఎవ్రీబడీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అనేది గెట్ రెడీ విత్ మీ అన్నమాట. సో నేను దిస్ యా ఓకే. సో యా మా చెల్లి ఒక మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళని బుక్ చేసింది అనమాట. సో నేను తనతోనే మేకప్ అండ్ హెయిర్ చేంజ్ చేసుకుంటున్నాను. అండ్ యా సో మిగిలినంతా మీకు వాయిస్ ఓవర్లో చెప్తా, ఓకేనా? సో నేను ఇక్కడ నా చీర అవన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట ముందే. అండ్ మా ఇంట్లో ముగ్గురు రెడీ అవ్వాలి కదా, నేను మా చెల్లి మా మమ్మీ, సో అందరు చీరలు అంతా ఇక్కడే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను యాక్చువల్గా నా మేకప్ నేనే చేసుకుంటాను, నాకు వేరే ఎవరన్నా నాకు మేకప్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు అనమాట. నేను ఒకప్పుడు మేకప్ ఆర్టిస్ట్ లాగా వర్క్ చేసిన కాబట్టి నా ఫేస్ నేనే బాగా ఫ్రేమ్ చేసుకుంటా అన్న ఫీలింగ్ వస్తుంది. సో మీరు చూడండి ప్రీవియస్ మేకప్కి ఈ మేకప్కి మీకు ఎవరిది బాగా నచ్చింది అని చెప్పేసి. సో ఇక్కడ నాకు తిన్న డీటెయిల్స్ నేను మీకు కింద ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. నాకు తిన్న మేకప్ చాలా బాగా చేసిందని అనిపించింది అనమాట, ఎందుకంటే తన స్కిన్ ప్రెప్ చాలా బాగా చేసింది. అంటే తను సీరం యూజ్ చేసింది, మాయిశ్చరైజర్ యూజ్ చేసింది, అండ్ మాయిశ్చరైజర్ కూడా లేయర్స్ లేయర్స్ లాగా యూజ్ చేసింది అనమాట. సో నా స్కిన్ చాలా డ్రై స్కిన్ కదా, సో తను పెట్టికొచ్చే పాగిన మాయిశ్చరైజర్ అంతా లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ వేసింది. సో నాకు అది బాగా నచ్చింది అనమాట. తను నాకు చెప్పింది కూడా లైక్ డ్రై స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజర్ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ డ్రైగా అనిపిస్తుంది, సో వాళ్ళకి ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్ పెట్టాలి అని. సో నాకు అదే చెప్తుంది అనమాట, లైక్ మీ స్కిన్కి అయితే ఇది చాలా అవసరము అని. అండ్ దాని తర్వాత తను ఐ మేకప్తో స్టార్ట్ చేసి తర్వాత ఫేస్ మేకప్ చేసిందనమాట. సో నేను ఇనీషియల్గా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉన్నా, అండ్ ఒక పాయింట్ తర్వాత నేను తనతో మాట్లాడుతూ ఫుటేజ్ తీయడం మర్చిపోయినా యాక్చువల్గా. సో నాకు తిన్న మేకప్లో ఏం నచ్చిందంటే తను యూజ్ చేసిన కలర్స్ బాగా నచ్చినాయి అనమాట. యూజువల్గా నేను వేరే మేకప్ ఆర్టిస్ట్ల జోలికి ఎందుకు వెళ్ళాను అంటే నాకు వాళ్ళు లైక్ కన్వెన్షనల్ కలర్స్ యూజ్ చేస్తారేమో అని అనిపిస్తుంది అనమాట. అంటే చీర బ్లూ ఉంది కాబట్టి ఐ షాడో బ్లూ, చీర గ్రీన్ ఉంటే ఐ షాడోలో గ్రీన్ అలా పెడతారేమో అని భయమేస్తుంది. బట్ నాకు తిన్న మేకప్ చాలా నచ్చింది, ఎందుకంటే తిను లైక్ ఇండియన్ స్కిన్ టోన్స్కి ఏ షేడ్స్ బాగుంటాయో ఆ షేడ్స్ తీసుకొని చేసినట్టు అనిపించింది నాకు. సో ఇక్కడ తన ఫేస్ కలర్ కరెక్ట్ చేస్తుంది అనమాట. యూజువల్గా నేను నా ఫేస్ మేకప్ ఎప్పుడు చేసుకున్నా సరే మరీ మరకలు, డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ కనిపించకుండా ఫ్లాలెస్గా చేయాలని అనుకోను అనమాట. బట్ తిను అలా చేసింది అనిపించింది నాకు. సో నా ఐస్కి మంచి కాపర్ యూజ్ చేసింది, అండ్ నాకు ఆ లిప్ కలర్ కూడా చాలా 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 నచ్చింది అనమాట. అండ్ యా నాకు బేసిక్గా అయితే నాకు మేకప్ బాగా నచ్చింది. అండ్ దిస్ ఇస్ ద లుక్. సో జ్యువెలరీ మీకు తెలుసు కదా మా చెల్లిది, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఆబ్వియస్లీ మా చెల్లి జ్యువెలరీ కలెక్షన్ వీడియో ఆల్రెడీ చూసేసి ఉంటారు, ఒకవేళ చూడకపోతే చూడండి. సో నక్షి జ్యువెలరీ ఎప్పుడు వేసుకున్నా సరే డార్క్ కలర్ చీరల పైన బాగుంటుంది అనమాట. అంటే డార్క్ బ్లూ, డార్క్ పర్పుల్, బ్లాక్ ఇలాంటి కలర్స్ ఉంటాయి కదా, డార్క్ పింక్, మరూన్ ఇలాంటి కలర్స్ పైన చాలా బాగుంటాయి. సో నేను అందుకే ఈ చీరని కట్టుకున్నా అనమాట. నేను జ్యువెలరీ వేసుకుందామని అనుకొని తర్వాత చీర సెలెక్ట్ చేసుకున్నాను. నేను ప్రతిసారి అట్లనే చేస్తాను. అండ్ యా నాకు చాలా బాగా నచ్చింది. మీరు చూడండి ఐస్ ఎంత బ్యూటిఫుల్గా చేసిందో, అంటే లైక్ కాపర్ కాపరిష్ చాలా బాగా చేసింది అనిపించింది. అండ్ రాత్రి చాలా లేట్ అయినా సరే నాకు మేకప్ అయితే మంచిగా అంటే లైక్ పోకుండా ఉంది అనిపించింది. అండ్ దిస్ ఇస్ ద ఎంటైర్ లుక్. సో ఎలా ఉందో చెప్పండి. నాకైతే చీర చాలా చాలా నచ్చింది. నేను యాక్చువల్లీ లోపల ఉన్న టిష్యూ కలరే వేసుకున్న బ్లౌజ్ కానీ నాకైతే డార్క్ బ్లూ బ్లౌజ్ వేసినా సరే బాగుంటుండేనేమో అనిపించింది, కొంచెం కాంట్రాస్ట్గా బాగుంటుందేమో అని అనిపించింది. అండ్ యా సో లెట్ మీ నో యువర్ థాట్స్ ఎలా ఉంది, నేను ఎప్పుడు చేసుకునే మేకప్ బాగుందా లేకపోతే ఇది బాగుందా అని చెప్పేసి. అండ్ ఇక్కడేమో మా మర్దివి అండ్ మా హస్బెండ్వి పిక్చర్స్ కొన్ని యాడ్ చేసినాను, నావి మా హస్బెండ్వి కొన్ని పిక్చర్స్ యాడ్ చేసినాను, లైక్ వాళ్ళు ఏం వేసుకున్నారో చూపించలేదు కదా నేను. సో నేను అవన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. అండ్ మా చెల్లి తన వెడ్డింగ్ సారీ రిపీట్ చేసింది. నేను మా చెల్లి ఇద్దరం సారీస్ రిపీట్ చేయడం ప్రిఫర్ చేస్తాము, ప్రతిసారి కొత్త చీర కట్టాలని అనుకోమన్నమాట. ఎందుకంటే మా మైండ్లో లైక్ ఒక చీరకి మేము చాలా ఎక్కువ స్పెండ్ చేస్తాం కదా, అంటే లైక్ ఒక 1 lakh అట్లా పెడుతున్నాం అనుకో చీరకి, దాన్ని కనీసం ఒక 10 times అన్నా కట్టాలి అన్నది నా పాయింట్ అనమాట. సో అందుకే నేనైతే చీరలు బాగా రిపీట్ చేస్తాను, మా చెల్లి కూడా చేసిందనమాట. అండ్ ఇది వచ్చేసి డెకార్. అమ్మ ఎంత బాగుందంటే డెకార్, అసలు మధ్యలో మండపం వచ్చి చుట్టూ టూ లైట్స్ వచ్చినాయి, నైట్ వెడ్డింగ్ అట్లుంటే ఎంత బాగుంటుంది కదా. అండ్ ఇక్కడ వీళ్ళకి వెనకాల ఇట్లా ఒక ఫోటో బూత్ లాంటిది కూడా ఉందన్నమాట, లైక్ మంచిగా మనం పిక్చర్స్ తీసుకోవడానికి ఉంది. అండ్ లైక్ నాకు మొత్తం చాలా బాగా నచ్చింది. సో ఏమైందంటే నేను రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది అనమాట. సో నేను ఈ జుమ్కాస్ పెట్టుకున్నాను చూడండి,
ఇవి మా చెల్లివి. మీరు మా చెల్లిది గోల్డ్ కలెక్షన్ చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. మా చెల్లి గోల్డ్ కలెక్షన్ వీడియో మొత్తం పెట్టాయనమాట. సో మా చెల్లి యుఎస్లో ఉంటుంది. సో ఆమె యుఎస్కి ఆమె జ్యువెలరీ తీసుకెళ్తుంది కదా, సో దానికన్నా ముందు ఒకసారి వేసుకుందామని. ఇది మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి అనమాట. సో ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం అనుకున్నాను నేను. ఇవి ఎంత బాగున్నాయి చూడండి, ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం అనుకోని ఇదంతా నేను క్యూరేట్ చేశాను అనమాట. అంటే లైక్ అంటే ఈ చోకర్, ఈ లాంగ్ హారం అండ్ అవడానం నాదే. అండ్ ఈ చీర, ఈ చీర నేను యాక్చువల్లీ ఏదైనా మంచి వెడ్డింగ్కి కట్టుకుందాము, దగ్గర వాళ్ళ వెడ్డింగ్కి అని అట్లా దాచిపెట్టుకున్నా. బట్ దెన్ ఈ జ్యువెలరీ వేసుకుందామని చీర కట్టేసుకున్నా నేను. సో అమ్మకి మేకప్ చేసింది యాస్మిన్ అని ఒక అమ్మాయి అనమాట. నాకు చాలా బాగా నచ్చిందండి. 4:00 మేకప్ స్టార్ట్ చేసింది అండ్ టైం ఇప్పుడు 11:30 అవుతుందండి రాత్రి. బట్ స్టిల్ చూడండి ఎంత బాగుందో మేకప్, నాకైతే నచ్చింది. బాగాలేదా చక్రి? చక్రి ఇట్లా తిరిగి చూసింది అన్నో, మేకప్ బాగుందంటే ఇట్లా తిరిగి చూసింది, ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు. సో నచ్చింది యా చక్రి. ఎప్పుడు క్యాంప్ పెట్టినా సర్దుకుంటాడు, అదేందో అర్థం కాదు నాకు. ఎప్పుడు క్యాంప్ పెట్టినా ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటాడు పొజిషన్. సో ఎనీవేస్ నేను కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తాను. నాకైతే నిజంగా మేకప్ చాలా బాగా చేసినట్టు అనిపించింది. అంటే తను సారీలో ఉన్న కాపర్ని ఐస్కి పెట్టింది అనమాట, లైక్ కొంచెం అలా. అండ్ లిప్స్కి ఏమో బ్లూ కదా, సో బ్లూకి కాంట్రాస్ట్గా పింక్ పెట్టింది. బట్ ఇది కొంచెం జరీ బ్లూ లాగా ఉంది కదా, అంటే లైక్ పర్పుల్ మిక్స్ బ్లూ లాగా ఉంది కదా. సో ఆమె ఆరెంజ్ అండ్ పింక్ లిప్స్ లాగా పెట్టింది. సో నాకు అది బాగా నచ్చింది. యా ఈశాన్ వెనకాల చాలా గోల్ చేస్తున్నాడు. బట్ దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఐ రియలీ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నేను ఆ అమ్మాయిది కాంటాక్ట్ నెంబర్ నాకు ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది మీకు కింద పెట్టేస్తాను, మీరు చూడండి. నేను ముక్కుపులో పెట్టుకోవాల్సింది అనిపించింది నాకు. బట్ ఎనీవేస్, సో దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 100 మిలియన్ ఛానల్స్కి కాదు నానా, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అను. Please subscribe to our channel to 10,000 subs. We need 10,000 subscribers. We need 10,000 subscribers, okay? Bye.